నమస్తే, వెల్కమ్ టు ఏపీ ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిన్నుగుదిటి మోహన్ మృతి. అంత్యక్రియల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు. రమ్యను హత్య చేసిన శశికృష్ణను ఉరితీయాలి. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో పెద్ద ఎత్తున ర్యాలీ, మానవహారం. ఏజెన్సీ ప్రాంతంలో విజృంభిస్తున్న విష జ్వరాల నివారణకు తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. కాకినాడలో డిఆర్ఓను కోరిన సిపిఎం నాయకులు. మోసాలకు పాల్పడుతున్న కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లోని బీసీఎన్ పెట్రోల్ బంక్ ను సీజ్ చేసిన అధికారులు. గొల్లప్రోలులో 1423 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ముగ్గురు నిందితులు అరెస్ట్. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిండుగుదిటి మోహన్ కరోనా బారిన పడి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మోహన్ అంత్యక్రియలను ఆయన స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం వీరవల్లిపాలెంలో నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, చిర్ల జగ్గిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. మోహన్ వైసీపీ ఆవిర్భావం నుంచి ఎంతో కృషి చేశారు. తూర్పుగోదావరి జిల్లా పార్టీ విధేయుడిగా ఎన్నో సేవలు అందించారు. పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుడిభుజాన్ని పోగొట్టుకుందని, తన వెన్నంటి ఉండి తన విజయానికి ఎంతో కృషి చేసిన తన సోదర సమానుడైన వ్యక్తిని పోగొట్టుకున్నామని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 4 రోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి మోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి మోహన్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. 4 రోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో వైవి సుబ్బారెడ్డి మోహన్ ని హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కి తరలించి ప్రభుత్వ పరంగా ఎంత ఖర్చైనా భరించి ఆయన్ని బతికించుకోవాలని ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గణ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి ఈరోజు దురదృష్టకరమైన సంఘటన. మన రాష్ట్ర కార్యదర్శి మిన్నుగుడి మోహన్ గారు మరి కోవిడ్ రావటం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరి ఈరోజు మరి ఆయన మరి మరణించడం జరిగింది. ఆయన కుటుంబానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున మరి స్వానుభూతి తెలియజేస్తూ, మరి అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఎంతో శ్రమపడి ఆయన్ని రక్షించాలని ప్రయత్నం చేశారు. అలాగే మన ఉభయ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ గారు వైవి సుబ్బారెడ్డి గారు మరి ఆయన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్ తరలించి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయన చికిత్స కూడా మరి ప్రభుత్వం మరి ఎంత ఖర్చైనా భరిస్తామని చెప్పి మరి చేసిన మరి ఆయన్ని దక్కించుకోలేకపోయాం. మరి ఇది చాలా దురదృష్టమైన సంఘటన. మరి మన మోహన్ గారు లేని లోటు, పార్టీకి తీరని లోటు, ఆయన 10 సంవత్సరాలు కూడా ఈ గన్నవరం నియోజకవర్గంలో నా వెంటుండి నన్ను నా విజయానికి మరి పూర్తిగా సహాయ సహకారం అందించి నన్ను ఎమ్మెల్యే చేసి మరి ఈవేళ ఆయన అకాల మరణానికి నా కుటుంబ సభ్యులందరూ కూడా స్వానుభూతి తెలియజేస్తున్నాం. మరి ఆయన లేని లోటు నాకు, నా కుటుంబ సభ్యులకి, ఈ గణం నియోజకవర్గానికి తీరని లోటు, ఆయన కుటుంబానికి మా ఈ గణం నియోజక ప్రజల తరఫున, పార్టీ తరఫున మరి స్వానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం.
గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్యను విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపిన శశికృష్ణను కఠినంగా శిక్షించాలని రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలోని అల్లూరి సెంటర్లో ర్యాలీ మానవహారం నిర్వహించారు. గ్రామంలోని పెద్దలు మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఐతాబత్తుల రామేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి రాజా, మన ఊరు మన బాధ్యత అధ్యక్షులు రాంబాబు, డివైఎఫ్ఐ నాయకులు సిహెచ్ విజయ్ కుమార్, ఐద్వా నాయకులు నాగదేవి తదితరులు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో నేటికి మహిళలు విద్యార్థినిలపై దాడులు జరగడం దారుణమన్నారు. ఆగస్టు 15 రోజున రాష్ట్ర రాజధాని గుంటూరులో నడి రోడ్డు మీద అమ్మాయిని కత్తితో పొడిచి చంపడం దారుణమన్నారు. పక్కన ఉన్న ప్రజలు కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రమ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ప్రభుత్వ నిర్భయ దిశ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఘటన జరిగిన వెంటనే విచారణ చేసి శిక్షలు కఠినంగా వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సత్య సుకుమార్, కేవీపీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు రాజశేఖర్, డివైఎఫ్ఐ నాయకులు కె శ్రీ సూర్య తదితరులు పాల్గొన్నారు. ప్రేమించలేదంటే నడి రోడ్లో పొడిచి చంపేస్తారా? ప్రేమించలేదంటే నడి రోడ్లో పొడిచి చంపుతారా? ప్రేమించలేదంటే నడి రోడ్లో. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రోడ్ల మండలం గ్రామం ఇంద్రపాలెంలో ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 2 రోజుల కిందట రమ్య అనే అమ్మాయిని చదువు కోసం బయటికెళ్ళి వస్తుండగా ఒక విద్యార్థి, ఒక కుర్రవాడు, 10వ తరగతి చదివిన కుర్రవాడు నడి రోడ్లో ప్రేమించట్లేదని చెప్పి బహిరంగంగానే హత్య చేస్తుంటే ఎవరూ కూడా ఆపలేదు. ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులకి మహిళలకి రక్షణ ఎక్కడుందని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంద్రపాలెం గ్రామంలో క్యాండిల్ ర్యాలీ అనేక సంఘాలు పాల్గొన్నాయి. డివైఎఫ్ఐ, ఐద్వా, మనూరు మన బాధ్యత, అలాగే ఎస్ఎఫ్ఐ, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా అన్ని సంఘాలుగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ గంజాయి తాగుతున్న వాళ్ళని, ఈ బహిరంగంగా ఎవరైతే మద్యం సేవిస్తున్నారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని, అలాగే దిశకి కుటుంబంలో ఎవరైతే రమ్య కుటుంబంలో ఉన్నారో వాళ్ళకి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ప్రజాసంఘాలన్నీ కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్, ఇంద్రపాలెం డివైఎఫ్ఐ నాయకు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం ఎస్వి విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి నెల రోజుల సరిపడ నిత్యావసర వస్తువులను వైసీపీ యువ నాయకుడు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు, తోట పృథ్వీరాజ్ చేతుల మీదుగా యాజమాన్యం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా తోట పృథ్వీరాజ్ ఎస్వి విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మొహిద్దీన్, కాలేజీ యాజమాన్యం గంగుమల్ల నాగసోమేశ్వరరావు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రాకో రాజు, ఎస్వి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకులే కాదు, అన్ని విధంగా కూడా అన్ని రంగాల్లో కూడా అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మనం గమనించిన సెక్టర్లు అయితే ఈ స్కూల్స్ దాంట్లో టీచర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా కస్టమర్ గారు చెప్పడం జరిగింది. అటువంటి సమయంలో కరెస్పాండెంట్ కింద మీకు ఆయనకి ఉన్న సంబంధాన్ని బట్టి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకోవాలి అని ముందుకు వచ్చి మీ కరెస్పాండెంట్ గారు ఇటువంటి కార్యక్రమం చేయడం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యాజమాన్యానికి, మీ సంస్థకి కూడా మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విజృంభిస్తున్న విష జ్వరాల నివారణకు తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ ఎటపాక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటికే 3 మరణాలు సంభవించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలు వైద్యం కోసం రాజమహేంద్రవరం లేదా భద్రాచలం ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే చేయించాలని, పిహెచ్సి సిహెచ్సిలలో సిబ్బందిని నియమించి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. దీనిపై డిఆర్ఓ సత్తిబాబు మాట్లాడుతూ ఇప్పటికే కలెక్టరేట్ లో ఏజెన్సీలో జ్వరాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. కొంతమంది సిబ్బందిని డిప్యూటేషన్ పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి సాయిబాబా, బాపూజీ, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విష జ్వరాలు తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీని మీద వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వెంటనే వైద్య సహాయం అందించాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీసులో డిఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే విష జ్వరాల మీద మేము చర్చ జరిగింది, కొంతమందిని డిప్యూటేషన్ మీద పంపించి వెంటనే వైద్య సహాయం అందించాలని నిర్ణయించడం జరిగింది. వెంటనే ఆ పని పూర్తి చేస్తామని జరిగింది. కాబట్టి వెంటనే ఆ ప్రాంతంలో పర్యటించి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి హెల్త్కి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కోరుతాం. గుంటూరులో బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్యను అత్యంత పాశవికంగా హత్య చేసిన శశికృష్ణను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు, పీవైఎల్, దళిత సంఘాల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి విద్యార్థిని, విద్యార్థులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ మీదుగా ద్రాక్షారామ బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి మానవహారం నిర్వహించారు. నిందితుడు శశికృష్ణను తక్షణమే ఉరితీయాలని, బాధితురాలి కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ప్రజా సంఘ నాయకులు, విద్యార్థులు వాపోయారు. నా పేరు ఒరుగంటి మోనిక. నేను జెడ్పీపీహెచ్ ద్రాక్షారామ స్కూల్లో చదువుతున్నాను, 10th క్లాస్ చదువుతున్నాను. ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో ఇలాంటి స్త్రీల మీద హత్యలు ఇంకెన్నీ జరుగుతాయి? మొన్న దిశ జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, వీటికి అంత అనేది లేదా? ఇలా జరుగుతూనే ఉంటాయా? ప్రజలకి రక్షణ అనేది కల్పించడం జరగదా? ఇలాంటివి ఎన్నట్లకి మేము ఇంకా పోరాడాలి? ఇలాంటివన్నీ హత్యలను మేము ఇంకా ఎన్నీ చూడాలి? మాకు న్యాయం కావాలి. ఇప్పుడు ఆ అమ్మాయి రమ్య అనే ఒక అమ్మాయిని, మాకు అక్క లాంటిది, ఆ అమ్మాయికి హత్య చేసిన అతన్ని ఊరి తీయాలి. ఇది మాకు కావాల్సిన న్యాయం. ద్రాక్షారమ్మ బోసం సెంటర్లో పిఓడబ్ల్యూ, అలాగే పీడిఎస్, పివైఎల్, జేబీఎం సంక్షేమ సేవా సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మరి గుంటూరు జిల్లా పెదకాకని మరి గ్రామంలో 15th తేదీన స్వతంత్రం వచ్చిందని చెప్పుకున్నటువంటి రోజున ఒక ప్రేమ ఉన్మాది శశికృష్ణ అనే వ్యక్తి బీటెక్ చదువుకున్నటువంటి ఒక దళిత విద్యార్థిని నల్లపు రమ్యని మరి ప్రేమ పేరుతో వేధించి, ప్రేమించమనేసి వేధించే క్రమంలో ఆ యొక్క విద్యార్థిని, అతని ప్రేమను తిరస్కరించే క్రమంలో 15th తేదీన మరి పట్టపగలు జనం అందరూ కూడా మరి మసులుతున్నటువంటి సందర్భంలో మరి అతను అతి కిరాతకంగా మరి రమ్యని పొడిచి పొడిచి ఆమెని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అయితే ఈరోజు కూడా ఈ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే, మేము చనిపోయినటువంటి రమ్య కుటుంబానికి మేము 10 లక్షల రూపాయలు మేము నష్టపరిహారం ఇచ్చాం అనేసి ఈరోజు నిన్న మాట్లాడుతూ ఉన్నారు హోం మంత్రి గారు. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు దళితుల్ని, అలాగే మహిళల్ని, విద్యార్థుల్ని చంపి వాళ్ళు ప్రభుత్వాలు మాకు వెనకడతారా, డబ్బులు ఇస్తారని వేసి
మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ వద్ద ఉన్న బిఎస్ఎన్ ఫిల్లింగ్ స్టేషన్ లో జరుగుతున్న పెట్రోల్ మోసాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. ఎంఎస్ఓ ఆధ్వర్యంలో సివిల్ సప్లై అధికారులు పెట్రోల్ బంక్ లో తనిఖీలు నిర్వహించి లోపాలను గుర్తించారు. గత 3 రోజులుగా కల్తీ పెట్రోల్ డీజిల్ పోయించుకున్న సుమారు 100కు పైగా వాహనాలు మరమ్మతులకు గురి కావడంతో వాహనదారులు ఆందోళనకు దిగడంతో స్పందించిన అధికారులు బంక్ ను సీజ్ చేశారు. యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఏ బాబు బాబు పక్కన రే వెంకట రెండు బళ్ళు కూడా చాలా రోజులు ఖాతాకి కొట్టేస్తున్నారండి. ఒక వారం రోజులు చాలా బాధపడుతున్నాను బళ్ళతో. వర్షం కారణంగా జరుగుతుందేమో ఇబ్బంది పడ్డాను. కానీ కాదని ఈ అరవడు చూస్తే ఆ రిపోర్ట్ పట్టుకెళ్తే రెండు వాల్స్ కాడి నుంచి అన్నీ పోయి చెప్తున్నాను. రెండు ఇంజిన్లు అన్నీ కంప్లీట్ చెప్పాలని చెప్తున్నారు. రిపోర్ట్ సమస్య కాదు. చాలా ఇప్పుడు మాకు దమ్ముంది చేసుకుంటాం. పేద పెద్ద పరిస్థితి ఆపోటికి ఆపోటికి వందలు పెట్టిన పరిస్థితి వాళ్ళకి ఏం తీసి చెప్తారు అని చక్కగా అందరూ న్యాయం చేస్తారు. సీఎం బొంగురాయకి దారిలో అయిపోయింది. వాళ్ళ సంఘం వాళ్ళ ఆయుధ కొత్త వేసారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో భారీ స్థాయిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొబ్బరికాయల లోడ్లో గంజాయిని దాచి విశాఖ జిల్లా ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా గొల్లప్రోలు పోలీసులు పట్టుకున్నారు. 1423.92 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి విలువ 28.48 లక్షలుగా అంచనా వేశారు. లారీతో పాటు కొబ్బరికాయల లోడ్ను సీజ్ చేసినట్లు కాకినాడ డీఎస్పీ భీమారావు తెలిపారు. కాకుండా వీళ్ళు ఉపయోగించిన తర్వాత సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. అదేవిధంగా క్రైమ్ వెహికల్ లారీ, ఈ లారీని కూడా మేము ఏపీ 37TC2499 లారీని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అంతే కాకుండా వాళ్ళ వద్ద నగదు 1500 రూపాయలు క్యాష్ కూడా ఉంది. అది క్రైమ్ కేసు కింద జరిగింది. దాంతో మార్కెట్ విలువ కొబ్బరికాయలు కూడా సుమారు 50,000 రూపాయలు విలువ ఉంటుంది. కొబ్బరికాయలు కూడా పంచనామాలోన రాసుకోవడం జరిగింది. నిందితులు ఎవరు సార్? నిందితులు 3 కూడా మచిలీపట్నం దగ్గర కృష్ణా జిల్లా. ఒక ఆయనది కంసాలిపాలెం గ్రామం, ఒక ఆయనది కొత్తమల్లయ్యపాలెం గ్రామం, ఇంకొక ఆయనది కూడా కొత్తమల్లయ్యపాలెం గ్రామం, గుడివాడ. ఈ కేసులో ముఖ్యమైన ముద్దాయి గంగాధర్ మరియు ట్రాన్స్పోర్టర్ రాజశేఖర్ ఇద్దరు పరారులో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా మాకు డీటెయిల్స్ ఉన్నాయి. టెక్నాలజీ కూడా దీంట్లో సాంకేతికం కూడా టెక్నాలజీ ఎక్కువ ఉపయోగించుకోవడం జరిగింది. ఈ కేసు గురించి సీడిఆర్స్ కానీ టెక్నాలజీ కానీ వెళ్ళి కూడా ఉపయోగించి ఈ కేసు ఛేదించిన, ఇది వాళ్ళని చేసి ఛేదించిన కేసు మా వాళ్ళందరినీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు మా వైఆర్కే శ్రీనివాస్ పిఠాపురం ఇన్స్పెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ గొల్లప్రోలు ఎస్ఐ రామలింగేశ్వరరావుకి, అదేవిధంగా పిఠాపురం టౌన్ ఎస్ఐ గారు శంకర్కి మరియు సిబ్బందికి, ముఖ్యంగా సిబ్బంది అందరికి కూడా. ఈ వాహనాలు విస్తృత తనిఖీ మధ్య జరుగుతుంది. వాహనాలు విస్తృత తనిఖీలో భాగంగా అదే సమయంలో మా ఎస్పీ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్గా చేసి డిటెక్ట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాత నేర చరిత్ర ఏమైనా ఉంది సార్? వీళ్ళందరూ కూడా కొత్త ముద్దాలు అండి. అది కూడా వెరిఫై చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిండుగుదిటి మోహన్ మృతి. అంత్యక్రియల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు. రమ్యను హత్య చేసిన శశికృష్ణ
మనిషి నన్ను ఉరి తీయాలి. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో పెద్ద ఎత్తున ర్యాలీ మానవహారం. ఏజెన్సీ ప్రాంతంలో విజృంభిస్తున్న విషజ్వరాల నివారణకు తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. కాకినాడలో డిఆర్ఓను కోరిన సిపిఎం నాయకులు. మోసాలకు పాల్పడుతున్న కాకినాడ డైరీ ఫామ్ సెంటర్లోని బీసీఎన్ పెట్రోల్ బంక్ ను సీజ్ చేసిన అధికారులు. గొల్లప్రోలులో 1423 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ముగ్గురు నిందితులు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.